హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ప్రాసెసింగ్ ఫీజ్ ఏ విధంగా పే చేయాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను కావాలనుకున్న వాళ్ళు వీడియో కింద లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇప్పుడు స్లాడ్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం స్లాడ్ బుకింగ్ వచ్చేసి సెకండ్ స్టెప్ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ది కూడా ఇదే టీఎస్ఐసెట్ డాట్ నిక్ డాట్ ఇన్ దానిపైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోయాక ఇక్కడ టీఎస్ఐసెట్ పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి కదా అడ్డంగా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మీరు వెరిఫై పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి పేమెంట్ స్టేటస్ కనుక సక్సెస్ఫుల్ అని వస్తే తర్వాత మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ రూల్స్ కూడా ఇచ్చారు క్యాండిడేట్ has టు పే ప్రాసెసింగ్ ఫీ బిఫోర్ సెలెక్టింగ్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ షెడ్యూల్ స్లాట్ బుకింగ్ అటెండ్ కావాలంటే మీరు వచ్చేసి ప్రాసెసింగ్ fees వచ్చేసి పే చేయాలి ఈ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఓసీబీసీకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సీఎస్టీకి సిక్స్ హండ్రెడ్ రూపీసు సో ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలంటే మీ దగ్గర టీఎస్ఐ సెట్ హాల్ టికెట్ ఉండాలి హాల్ టికెట్ నెంబరు టీఎస్ఐ సెట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ బర్త్ ఎంటర్ చేసి మీరు వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి పే చేస్తారు పే చేసిన తర్వాత ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ యాజ్ టు చేంజ్ క్యాటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ సెలెక్ట్ అవైలబుల్ హెల్ప్ లైన్ సెంటర్ డే టైమ్ వేర్ హీఆర్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు అటైన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్లో మాత్రమే మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో మీరు పెట్టుకున్న స్లాడ్ బుకింగ్ చేసుకున్న రోజు మీరు పెట్టుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి ఇక్కడ ఉంది ఇక్కడ టెన్ మినిట్స్ ఇచ్చారు క్యాండిడేట్ యాజ్ టు రిపోర్ట్ టెన్ మినిట్స్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఆఫ్ టు స్లాట్ టైం టైం కూడా బుక్ చేసుకున్న కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి సో ఇక్కడ చూడండి మీ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపించేది ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అని కొట్టండి షో అవైలబుల్ స్లాట్స్ అని కొడితే మీ డిస్టిక్లోనే మీకు దగ్గరగా ఉన్న ఒక కాలేజ్ అనేది ఉండదు జరుగుతుంది దానిపైన క్లిక్ చేసుకొని టైం కూడా క్లిక్ చేసుకోండి ఫీజ్ పే చేసిన తర్వాత మాత్రమే స్లాడ్ బుకింగ్ చేసుకోండి ఎందుకంటే ఫీజు రిసిప్ట్ లేని మిమ్మల్ని స్లాడ్ బుకింగ్కి రానివ్వరు స్లాడ్ బుక్ చేసుకోవడం అంటే మేము సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు మా సర్టిఫికేట్ చెక్ చేయించుకోవడానికి వస్తాము అని చెప్పడానికి స్లాడ్ బుకింగ్ అంటారు సో స్లాడ్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ స్లాడ్ బుకింగ్ రిసిప్ట్ కూడా తీసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో ఉంటుంది మీరు ఇప్పుడిప్పుడే మీద మీదనే ఉంటుంది పిఎస్ఆర్ స్టడీస్ అండ్ సెట్స్లో కొట్టేసి వీడియోస్కి వెళ్ళండి రీసెంట్ వీడియోస్ అన్ని టీఎస్ఐసెట్ ఏపీఐసెట్ రిలేటెడ్ ఉంటాయి చెక్ చేసుకోండి సో ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత ఈ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకోండి సో హెల్ప్ లైన్ సెంటర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్